हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी संध्या। ई रोज అయితే మనందరికి ఎంతో ఇష్టమైన బీట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చానండి। చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ ఈ కలెక్షన్ మొత్తం వచ్చేసి మా అక్కది। అక్క హాయ్ చెప్పు మా వ్యూయర్స్ కి। నా పేరు శ్రీదేవి, సంధ్యా వాళ్ళ సిస్టర్ ని। అన్ని నా లేటెస్ట్ కలెక్షన్స్ మీకు చూపించడానికి వచ్చాను। ఈ రోజు అయితే మా అక్క కలెక్షన్ చూడబోతున్నామండి। మా అక్క వంత లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుందండి। వాళ్ళకొక టీనేజర్ అమ్మాయి ఉన్నది, తనకి అండ్ ఆ పాపకి ఇద్దరికి యూజ్ అయ్యేటట్టుగా జ్యువెలరీ తీసుకుంటారన్నమాట। ఏ ఫంక్షన్కైనా సరే, ఏ డ్రెస్కైనా సారీకైనా సెట్ అయ్యేలాగా తను చూస్ చేసుకుంటారు। సో నాకైతే తన కలెక్షన్ చాలా చాలా నచ్చుతుంది। ఈరోజు మీరు ఆ కలెక్షన్ చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటాను। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మన లేడీస్కి అందరికీ ఇష్టమైన నల్ల పూసల దాంతో స్టార్ట్ చేస్తున్నాను నేను। ఇది పార్టీ వేరు, డైలీ వేర్ వేరే ఉంది, తర్వాత చూపిస్తాను। అండ్ నవరత్నాలు, ఇది 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను। ఇది ఎంత పడింది అక్క? 60,000 పడింది। ఇవి 8 లైన్స్ ఉన్నాయన్నమాట। ఈ లాకెట్ వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు మనము, పార్టీ వేర్ అన్నిటికీ, వేరే కలర్స్ బీట్స్ కూడా వాడచ్చు। యాక్చువల్లీ ఇక్కడ మొత్తం గోల్డ్ కట్టింగ్స్ వచ్చినాయి కదా, చిన్న చిన్న బాల్స్ లాగా, 8 లైన్స్ వచ్చాయి। మనం కావాలంటే ఇంకా ఎక్కువ లైన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ 8 లైన్స్ వేసుకుంటేనే బాగుంటుంది। అండ్ ఈ లాకెట్ కూడా చేంజబుల్ అండి, ఇక్కడ స్క్రూ సిస్టమ్ వచ్చింది। సో ఇది చేంజ్ చేసుకొని ఇలా డైరెక్ట్ తీసేసుకోవచ్చు, లేదు అంటే స్క్రూతో కూడా తీసుకోవచ్చు, వేరే బీట్స్కి కూడా వేసుకోవచ్చు మనం దీన్ని। అక్క ఈ లాకెట్ చాలా బాగుంది అక్క, ఎక్కడ తీసుకున్నావు? ఈ లాకెట్ నేను పిఎంజే షాప్లో తీసుకున్నాను। ఎక్కువ నేను పిఎంజేనే వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు సత్యనారాయణ వెళ్తూ ఉంటాను, శ్రీకి వెళ్తాను। ఇది నేను 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, సౌత్ సీ పల్స్, మధ్యలో గోల్డ్ బీట్స్ వచ్చినాయి। ఇది నేను సత్యనారాయణ షాప్లో తీసుకున్నాను, అప్పట్లోనే నాకు 1 లాక్ పడింది। ఇది మంచి లేటెస్ట్ అనేసి అప్పట్లో తీసుకున్నాను అనమాట, ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట ఖరాబ్ కాకుండా। ఏంటక్క ఇంత చిన్న చైన్కి 1 లాకా? అంటే సౌత్ సీ పల్స్ రియల్ పల్స్ అని చెప్పి షాప్ అతను నాకు ఇచ్చాడనమాట, నేను ఏదైనా క్వాలిటీ బాగున్నది తీసుకుంటాను, అందుకే ఇది ఆ రోజుల్లో నాకు బాగా నచ్చింది। ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇది, ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ లాగా ఉంది కదా। ఏదైనా కొనేటప్పుడు మనం ఫ్యూచర్ కూడా చూసుకొని కొనాలి, అప్పుడు ఇప్పుడు యూజ్ వచ్చేటట్టే తీసుకుంటా ఉంటాను నేను ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే। ఇన్ని ఇయర్స్ అయినా కూడా సౌత్ సీ పర్ల్స్ చూడండి ఎంత ప్యూర్, ఎందుకంటే కొంచెం కూడా ఖరాబ్ కాలేదు, చాలా బాగున్నాయి అన్నమాట। కొంతమంది సౌత్ సీ పర్ల్స్ ఇస్తారు, అవి దీని పొట్టు ఉంటుంది కదా, అంటే లేయర్ ఊడిపోతుంది, అట్లా కాకుండా ఇట్లా మంచిగా ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ ఉంటుందండి। పెద్ద పెద్ద పార్టీస్ అటెండ్ అవుతున్నామంటే ఇక్కడ ఒక సింపుల్ లాకెట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి, లేదు అంటే పిల్లలు ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది। ఇది ఎన్ని తులాస్ పడింది అక్క? ఈ 2 తులాస్ ఉంది, నక్షి బాల్స్ మిడిల్లో వచ్చినాయి, సెంటర్లోనేమో స్టోన్స్ వచ్చాయి ఆ బాల్స్కి, అవి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉన్నాయన్నమాట। నువ్వు వేరే కలెక్షన్ చూపించినావు కానీ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నీ మెళ్ళ వేసుకుని ఈ లాకెట్ మీదనే కళ్ళు పోతున్నాయి అక్క, చాలా చాలా బాగుంది ఇది। నేను షాప్కి సడన్గా వెళ్ళాను అనమాట ఒకసారి, ఆ షాప్లో ఇది నచ్చింది నాకు, ఈ పర్ల్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ లాకెట్ కూడా చాలా ఇష్టం, చాలా బాగుంది డిజైన్. దీనిపైన డైమండ్స్ వచ్చాయన్నమాట, ఈ కింద పర్ల్ వచ్చింది, ఒక 10 ఇయర్స్ అయింది తీసుకొని, అప్పట్లోనే నాకు 2 లాక్స్ పడింది, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అవుద్ది, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట। ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఈ ఇయర్ రింగ్స్ కానీ ఈ లాకెట్ కానీ చూస్తే 10 సంవత్సరాల క్రితం కొన్నట్టుగా ఎవ్వరూ అనుకోరు, ఇప్పుడే కొన్నారేమో లేటెస్ట్గా అనిపించినట్టుంది కదా। అండ్ మా అక్క కలెక్షన్ కూడా అలాగే ఉంటుంది, తను ఫ్యూచర్ ఆలోచించుకుంటుంది। ఈ లాకెట్ చాలా బాగుందండి, డైమండ్లో చెప్పించారు కాబట్టి కాస్ట్ ఎక్కువ పడింది, అట్లా కాకుండా మీకు ఈ లాకెట్ నచ్చింది అంటే సీజర్స్లో కూడా చేయించుకోవచ్చు, కొంచెం మనకి ప్రైస్ తక్కువ పడుతుంది। అండ్ ఇంత పెద్ద గ్రీన్ స్టోన్ రావడం వల్ల లుక్ చాలా బాగుంది, మనకి పింక్ స్టోన్ కూడా బాగుంటుంది కానీ గ్రీన్ అయితే ఇంకా రాయల్ లుక్ వస్తుందండి। నాకు స్టడ్స్ అంటే చాలా ఇష్టము, ఎక్కువ నేను స్టడ్సే పెట్టుకుంటాను, హ్యాంగింగ్స్ పెట్టుకోను, ఇవి కూడా మల్టీపర్పస్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు। ఇవి రూబీ బీట్స్, మధ్యలో పల్స్ వచ్చాయి, 7 రోస్ ఉన్నాయి, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను, పార్టీ వేరు, అన్నిటికీ చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్కి వేసుకోవచ్చు, పెళ్ళిళ్ళకు పనికిరాదు, కాకపోతే చిన్న బర్త్డే పార్టీస్కి, కిట్టి పార్టీస్కి అట్లాంటి వాటికి వేసుకోవచ్చు, నాకు చాలా ఇష్టం ఈ కలర్. చాలా బాగుంది అండ్ ప్రతిదానికి లాకెట్ అవసరం లేదు కదా, కొన్ని ఫంక్షన్స్కి వితౌట్ లాకెటే బాగుంటుంది, ఇవైతే ఫ్యాన్సీ శారీస్కి అయితే బాగుంటుందండి। ఈ బీట్స్ 2 సమానంగా ఉన్నాయి కదా, కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపిస్తున్నాయి, ఎక్కడ తీసుకుందాం అక్క? ఈ సిటీలో హైదరాబాద్లో ఉంటాం కదా మనము, నోవెటల్లో ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అక్కడ తీసుకున్నాను నేను,
వేరే కూడా తీసుకున్నాను ఇంకా 2-3 దాంతో పాటు ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా సారీస్ కి పేర్ అప్ చేసుకోవచ్చు కదా, యూజ్ చేయొచ్చు, మ్యాచింగ్ కూడా అవుతుంది అన్నమాట. ఒకటి స్టడ్స్ పెట్టుకొని చైన్ కూడా పెట్టుకోవచ్చు, అట్లానే తీసుకున్నాను నేను చిన్న చిన్న ఫంక్షన్స్ కి యూజ్ చేయొచ్చు అని. అండ్ మనకి బడ్జెట్ లో వస్తుంది ఇట్లాంటి బీడ్స్ అలాంటివి తీసుకోవాలి అనుకుంటే ప్రీషియస్ తీసుకోవాలంటేనేమో కరెక్ట్గా పర్టికులర్ షాప్కి వెళ్ళి తీసుకోండి. సెమీ ప్రీషియస్ తీసుకోవాలి అనుకుంటే ఎగ్జిబిషన్స్లో అట్లా తీసుకుంటే కూడా మంచివి దొరుకుతాయండి. నేను చైన్ వేసుకొని మీకు అందరికీ చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఈ సారీ కూడా ఇది చాలా బాగా సూట్ అయింది అక్క, బాగుంది. ఎక్కువ పింకే అందరికి సూట్ అవుద్ది, అందుకే నేను ఎక్కువ కూడా పింకే చీరలు కొంటాను. మా తోటి కూడా అంటా ఉంటుంది ఎక్కువ నువ్వు ఎల్లో పింకే కొంటా ఉంటా ఉంటుంది, ఈ చైన్ కూడా పింకే కొన్నాను కలిసింది. యాక్చువల్గా అందుకే అక్క మన సెలెక్షన్ కలెక్షన్ ఒకటేలాగా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా అన్ని మోస్ట్లీ పింక్ పింక్ అంటే బ్లౌజ్ అన్న పింక్ ఉంటుంది, శారీ అన్న పింక్ ఉంటుంది. అది నా కలెక్షన్ అంతా చూపించినప్పుడు కూడా అందరు అన్నారు ఏంటి మీరు ఎక్కువ పింక్ యూజ్ చేస్తారా అనేసి. సో సీరియస్ గా నాకు పింక్ అంటే అందరూ ఎక్కువ పింక్ ఇష్టపడుతూ ఉంటారు. పింక్ చైన్ కొనడం వల్ల అన్ని చీరలకి అన్నిటికి మ్యాచ్ అవుద్ది అనేసి ఒకటి పింక్ తీసుకున్నాను. ఈ చైన్ 3 కలర్స్ ఉంది, గ్రీన్ బీట్స్, ముత్యాలు, పగడాలు, గోల్డ్ బీట్స్ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి లాకెట్ ఉంది, ఇది చేంజబుల్ అనమాట. ఈ లాకెట్ చాలా బాగుంది, ఫేస్ వెంకటేశ్వర స్వామి చాలా బాగా కనపడుతుంది, కింద పింక్ బీట్స్ వచ్చినాయి. ఇది లక్ష్మి కూడా నేను తీసుకున్నాను, ఈ స్వామి అంటే నాకు చాలా ఇష్టం. అక్క నీకు ఒక విషయం తెలుసా, ఇది చూస్తే తిరంగా కలర్ అండి. ఈరోజు ఆగస్ట్ 15 కదా, మేము షూట్ చేస్తుంది కూడా ఆగస్ట్ 15 అనుకోకుండా తిరంగా కలర్ చైన్ మీకు చూపిస్తున్నాము. అండ్ ఇది లాకెట్ అయితే చాలా చాలా బాగుందండి, స్వామి వారి ఫేస్ ఎంతో మంచిగా క్లియర్గా కనబడుతుంది. నేను దీన్ని క్లోజప్లో చూపిస్తానండి. అండ్ ఇది వచ్చేసి చేంజబుల్ లాకెట్, కింద పింక్ కలర్ బీడ్స్ వచ్చాయి కదా. సో మనం వైట్ కలర్ కానీ పర్ల్స్లో కానీ పింక్ కలర్లో కానీ వేసుకున్నా కూడా బాగుంటుందండి. అండ్ దీన్ని వితౌట్ లాకెట్ కూడా వేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్కి అయితే వితౌట్ లాకెటే వేసుకుంటుంది మా అక్క, జస్ట్ కొంచెం పెద్ద ఫంక్షన్స్ అయితే మాత్రమే లాకెట్స్ తను చేంజ్ చేస్తూ ఉంటుంది. ఈ బీడ్స్ అయితే 8 లైన్స్ వచ్చాయండి, పర్ల్స్, కోరల్, ఇంకా గ్రీన్ బీడ్స్ వచ్చాయి కదా, వీటన్నిటిని గోల్డ్ తీగతో చుట్టారనమాట. మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి ఎన్ని తులాస్ ఉంది అక్క? 2 తులాస్ ఉంటుంది లాకెట్ కాకుండా. ఓకే, లాకెట్ కాకుండా 2 తులాస్ అంటే ఓకే మంచిగానే, ఎందుకంటే మధ్యలో మొత్తం గోల్డే వచ్చింది కదా, గోల్డ్తో అల్లారు కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉంది. అట్లా కాకుండా మనకి ఇలా అల్లిక కావద్దు అనుకుంటే కూడా మనం ఇదే కాంబినేషన్లో థ్రెడ్తో కూడా అల్లుతారండి, థ్రెడ్తో కూడా చేయించుకున్నా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న చైన్ అయితే ఈ పర్ల్స్ అండ్ లావెండర్ కలర్ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్లో ఉందండి, ఫ్యాషన్ కలర్ ఇది. ఇది ఎక్కడ తీసుకున్నావు అక్క? దీన్ని ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, రీసెంట్గా ఒక చీర తీసుకున్నాను నేను, ఆ చీరకు కలర్ మ్యాచింగ్ అవ్వాలనేసి ఇది తీసుకున్నాను ఆ షాప్లో. ట్రెండింగ్ కలర్ కదా, చిన్న శారీకి మ్యాచింగ్ అయింది. యా నా శారీ కూడా మ్యాచింగ్ అవుతుంది, నా నెక్ చాలా లావుగా ఉంది కాబట్టి పైకి అయిపోయిందండి. అట్లా వెనకాల డోరీ వేయించుకున్నాను అనుకోండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, కొంచెం కిందకి లాంగ్గా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా షార్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇది ఎంత పడింది అక్క? నాకు ఎగ్జిబిషన్లో అదే 2000 పడింది. ఓ చాలా రీజనబుల్గా ఉంది అండ్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది. ఇది వచ్చేసి తర్బుజా బీచ్ అండి, కోరల్లో, చాలా బాగున్నాయి ఇవి, సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వీటికి లాకెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి ఇంకా ట్యాగే పెట్టావు, కట్టించలేదా? అంటే రీసెంట్గా తీసుకున్నాను, ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తాజకృష్ణలో తీసుకున్నాను ఇది, అక్కడ నచ్చి కొన్నాను అనమాట దీన్ని. ఇంకా చేయించాలి దాని చైన్ లాగా, చైన్ చేపీయలేదు. మనం ఇప్పుడు చూస్తున్న పర్ల్ చైన్కి సైడ్ లాకెట్స్ వచ్చాయండి. అండ్ ఇదైతే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వేసుకునే చైన్ అనమాట. అండ్ దీని గురించి చెప్పక్క. ఇది పచ్చి వర్క్, గ్రీన్ వచ్చింది, ఈ పర్ల్స్ వచ్చినాయి, బంచ్ ఆఫ్ పర్ల్స్, చాలా బాగుంది. పెద్ద పార్టీస్కి వేసుకోవచ్చు, చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు. మా బాబుకి కూడా రీసెంట్గా నేను ఎంగేజ్మెంట్ చేశాను, చాలా బాగుంది. ఇది ఒక షాప్కి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చింది అందుకని తీసుకొని వచ్చాను. ఒక 2 తులాస్ ఉంటుంది ఇది, చాలా గ్రాండ్గా ఉందండి 2 తులాస్ అయినా కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా లైన్ ఆఫ్ పర్ల్స్ తీసుకున్నాం కదా. ఎప్పుడైనా మనం పర్ల్స్ని బంచ్లాగా తీసుకున్నాం అనుకోండి, చిన్న లాకెట్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే 2 సైడ్లో లాకెట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా బాగా అనిపిస్తోంది. పర్ల్ చైన్లో గ్రీన్ హైలైట్ అయిందండి,
మూడు లైన్ల పర్ల్స్కి ఇలాంటి గ్రీన్ బీడ్స్ వేశారనమాట. సో స్టెప్ వైజ్గా ఉండడం వల్ల చాలా బాగా కనబడుతోంది. అండ్ నెక్ దగ్గర కూడా పర్ల్స్ లైన్స్ కొంచెం తగ్గించేసి సేమ్ అలాగే గ్రీన్ని హైలైట్ చేశారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా బ్లాక్ బీడ్స్ ఉంది అని చెప్పేసి, అది ఇదే అనమాట. ఈ చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు, పెద్ద ఫంక్షన్స్కి అయితే దీన్ని వేసుకోలేము. చిన్న చిన్న కిట్టీ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ మన ఇంట్లో చిన్న ఏ పార్టీస్ ఉంటే వేసుకోవచ్చు అనమాట ఈ బ్లాక్ బీడ్స్ని. ఇది వచ్చేసి టూ లైన్స్ వచ్చింది కదా బ్లాక్ బీడ్స్. అండ్ ఈ లాకెట్ కూడా చాలా బాగుంది. ఇది డైమండ్ లాకెట్, ఇది తీసుకొని ఒక 1 ఇయర్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న చైన్ వచ్చేసి టూ లైన్స్ లైట్ బేబీ పింక్ కలర్ తర్బూజా బీడ్స్ అండి. ఇందులో వచ్చేసి వినాయకుడు లాకెట్ వచ్చింది. చాలా డీసెంట్ లుక్ అండ్ ఎలిగెంట్గా అందంగా కనబడుతుంది కదా. అక్క ఈ చైన్ ఎప్పుడు వేసుకోగా నేను చూడలేదేంటి? నేను ఈ చైన్ మా కోడల కోసం కొన్నాను, పచ్చి వర్క్. తనకి శ్రాణ పట్టి తీసుకెళ్లాలనేసి ఆ రోజు వేస్తారంట, అందుకనేసి ఇది తీసుకున్నాను ఆమెకు ఎగ్జామ్ అనేసి, అందుకనే ఇది కొనుక్కొచ్చాను. ఓకే, ఇంకా మీరు వేసుకోలేదు కానీ మా వ్యూవర్స్ కోసం చూపిస్తున్నాం అన్నమాట. అవును, మా కోడలకే ఫస్ట్ అన్నమాట, మేము ఎవరైనా వేసుకోకూడదు కదా అట్లా అనేసి. బట్ చూసారా, మన వ్యూవర్స్ మీద ప్రేమతో తను ఇప్పటి వరకు వాళ్ళ కోడలికి కూడా చూపించలేదు, ఆ లాకెట్ని మనకే చూపిస్తుంది. సో సాహితి, ఈ లాకెట్ నీదేరా, చూసుకో, బాగుందా మీ అత్తయ్య సెలెక్షన్? ఈ లాకెట్ విక్టోరియన్ లాకెట్, ఆ బీడ్స్ కూడా వాళ్ళకి బాగా సూట్ అవుతాయి చిన్నపిల్లలకి అనేసి తీసుకున్నాను. కింద గ్రీన్ వచ్చింది, మిడిల్లో గణేష ఫేస్ వచ్చింది, చాలా బాగుంది, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది గణేష ఐడల్. ఇప్పుడు మనం చూస్తుంది గ్రీన్ కలర్ బీడ్స్ అండి. ఇవి వచ్చేసి తర్బూజా బీడ్స్ అండ్ సైజెస్ వారీగా ఉన్నాయండి, 3 లైన్స్. ఇట్లా వేసుకున్నప్పుడు లాకెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే తర్బూజా బీడ్స్ చాలా ఫ్యాషన్ కాబట్టి తను ట్రెండ్ ఫాలో అవుతుంది కాబట్టి తను అన్ని తర్బూజా బీడ్స్ తీసుకుంది. కరెక్ట్గా చెప్పాలంటే మా అక్క ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. సో తన లేటెస్ట్ కలెక్షన్ చూసి కూడా మేము ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా నగలు అలాగే తీసుకుంటామండి. సో మీకు నా నగలు చూస్తే కూడా అర్థమై ఉంటుంది నేను కూడా లేటెస్ట్గా ఎలా తీసుకున్నానంటే మా అక్క ద్వారానే. సో తను చాలా సజెషన్స్ ఇస్తుందండి, అంటే మనం ఎప్పుడైనా నగలు కొనాలనుకుంటే ఎట్లాంటివి కొనాలి, ఎంత వెయిట్లో కొనాలి అనేది తను బాగా సజెస్ట్ చేస్తుంది. సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మా అక్కని తీసుకెళ్తాను. ఈ బీడ్స్ నేను ఒకసారి ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, బాగా నచ్చిందనమాట. ఎవరికైనా సూట్ అవుతుంది, పింక్కి సూట్ అవుద్ది, సంధ్య వేసుకున్న ఈ చీరకు కూడా సూట్ అవుతుంది అనమాట. చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు దీన్ని, ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, ఎవరికైనా యూజ్ వస్తుంది, చాలా బాగుంటుంది ఈ చైన్. మీరు కూడా సెలెక్షన్ చేసుకునేటప్పుడు మల్టీపర్పస్గా యూజ్ అయ్యేటట్టుగా తీసుకోండి, ఎందుకంటే ఒక్క చైన్ని ఒకటేలాగా యూజ్ చేయం కదా. సో 3-4 టైప్స్ 3-4 ఫంక్షన్స్కి వేసుకునేటట్టుగా తీసుకుంటే ఫుల్ పైసా వసూలండి. నేను ఇది ఎలా ఉందో వేసుకొని చూపిస్తాను. నేను వేసుకుంది వైట్ శారీ, కానీ గ్రీన్ వేసుకున్నా కూడా బాగుందండి. ఇట్లాంటి గ్రీన్ బీడ్స్ అయితే సెల్ఫ్ కలర్కైనా బాగుంటుంది, కాంట్రాస్ట్ కలర్స్కైనా కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తుంది పర్ల్ చైన్ అండి. సో దీని లాకెట్ అయితే చాలా బాగుందండి. ఈ పర్ల్స్ వచ్చేసి 7 లైన్స్ ఉన్నాయండి. ఈ లాకెట్ని ఇందులోనే కాకుండా మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వెనకాల స్క్రూ సిస్టమ్ ఉంది. సో ఇంతకన్నా లావుగా ఉన్న పర్ల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, లావుగా ఉన్న బీడ్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ దీని గురించి చెప్పక్క, ఆ షాప్కి వెళ్ళంగానే ఎంతో బాగా నచ్చింది, తీసుకున్నాను అనమాట. వేరే వాళ్ళు కూడా అడిగారు ఇవ్వమనేది, నేను ఇవ్వనని చెప్పాను. అయితే ఇది వేరే దానికి కూడా వేసుకోవచ్చు అనమాట, ఈ పర్ల్స్కే కాకుండా పింక్ గ్రీన్ దేనికైనా వేసుకోవచ్చు, అన్నిటికీ లాకెట్ సూట్ అవుద్ది. కానీ నేను ఈ పర్ల్స్కే ప్రత్యేకంగా ఉని దీనికి వేసాను అనమాట. వీటికి ఇయర్రింగ్స్ ఉన్నాయి, ప్లస్ బ్యాంగిల్ కూడా ఉంది, మీకు ఈ బ్యాంగిల్ కూడా చూపిస్తాను. ఈ మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు బ్యాంగిల్. అన్ని పర్ల్స్ మన దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నా వాటికి వేసుకోవచ్చు అనమాట ఈ బ్యాంగిల్, అందుకనే దీనికి కూడా అవసరం వచ్చింది. వేరే వాటికి కూడా వస్తుంది నాకు ఎప్పుడు, నేను ఇది 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇవి నేను వేసుకుంటూ ఉంటాను పార్టీస్ అప్పుడు. పెద్ద పెద్ద పార్టీస్కి కూడా వేసుకోవచ్చు, నేను ఎంగేజ్మెంట్కి వేసుకున్నాను, పెళ్ళిళ్ళకి వేసుకున్నాను, ఇంట్లో కూడా అప్పుడప్పుడు చిన్న పార్టీస్ అయినప్పుడు వేసుకుంటాను. అండ్ ఈ పర్ల్ బ్యాంగిల్ వచ్చేసి ఒక పర్ల్ వచ్చింది అండ్ గోల్డ్ గుండు కూడా వచ్చిందండి, నక్షి బాల్. అండ్ మధ్య మధ్యలో ఫ్లవర్ టైప్లో అటాచ్మెంట్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఏ సైజ్ వాళ్ళకైనా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఉంటుంది. అండ్ పిల్లలు వేసుకోవచ్చు, పెద్దలు వేసుకోవచ్చు. మా అక్క చెప్పినట్టుగా ఓన్లీ పర్ల్ చైన్కే కాదు,
నేనైతే నా దగ్గర ఉన్న పర్ల్ బ్యాంగిల్ అన్ని రకాల చైన్లకి అన్ని రకాల శారీస్కి వేసుకుంటాను. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను పర్ల్ బ్యాంగిల్ ఎన్నిసార్లు వేసుకున్నానో ఎలా యూజ్ చేశానో, మీరు కూడా అలాగే యూజ్ చేసుకోండి. అక్క నువ్వు ఈ చైన్ లాకెట్ ఒకటే దగ్గర తీసుకున్నావా? లేదు, చైన్ వేరే షాప్లో తీసుకున్నాను, లాకెట్ వేరే షాప్లో తీసుకున్నాను, బ్యాంగిల్ లాకెట్ ఒకే షాప్లో తీసుకున్నాను. సో అంటే అదొకసారి ఇదొకసారి తీసుకున్నావు అన్నమాట? అవును. మనం వీలుని బట్టి ఒక చైన్ ఒకసారి తీసుకొని లాకెట్ కూడా ఇంకోసారి తీసుకోవచ్చు, మ్యాచింగ్ సెట్ చేసుకోవచ్చు అట్లా. యా, మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇలా కావాలంటే అలా తీసుకోవచ్చు. పర్ల్ లైన్స్ అయితే గోల్డ్లో స్టింగ్ చేసి ఉంచారండి. మనం ఇలాంటివే కొన్ని ఎక్కువ పర్ల్ లైన్స్ వేసుకుంటే దీనికి లాకెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇది నేను వేసుకొని చూపిస్తానండి. మనం ఇప్పుడు చూసే కలెక్షన్ అయితే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే మా అక్క చెల్లెల దగ్గర అందరి దగ్గర ఈ గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్ బీడ్స్ ఉన్నాయండి. ఇట్లా సింపుల్గా వేసుకుంటే చాలా మంచి గ్రాండ్ లుక్ కనబడుతుంది, ఫ్యాన్సీగా కూడా ఉంటుంది, శారీస్కి డ్రెస్సెస్కి అన్నిటికీ బాగుంటుందండి. ఇలాంటి పెద్ద పెద్ద బీడ్స్ తీసుకున్నప్పుడు దీనికి లాకెట్ అనేది అవసరం లేదు. ప్రతిదానికి బంగారం కొనాలి, లాకెట్లు వేసుకోవాలి ఇలాంటి అవసరమే లేదు. ఇదైతే చాలా ఏమంటారు బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. సో ఇట్లా కొనుక్కున్నారనుకో, బంగారం కొనాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం చూస్తుంది 3 లైన్స్ ఆఫ్ పర్ల్ చైన్ అండి. అండ్ ఏంటి ఊరికే పర్ల్సే చూపిస్తుంది అనుకుంటారా? ఈ పర్ల్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మల్టీ కలర్లా కనబడుతుందండి, అంటే 3-4 షేడ్స్ ఉన్నాయి ఈ పర్ల్స్లో. చాలా చాలా నీట్గా మంచిగా కనబడుతున్నాయి అన్నమాట. ఇది ఇదైతే తీసుకొని ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయింది, కానీ ఇట్లా ఉన్న రియల్ పర్ల్స్ని మనం ఎక్కడ పడేసినా సరే, బాక్సులు గీక్సులు పెట్టకుండా అక్కడిక్కడ పడేసినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వండి, చాలా బాగుంటాయి. ఈ పర్ల్స్ని 3 రోస్ 1 బై 1గా చేయించుకుంటే లాకెట్ అవసరం లేదండి. అట్లా కాకుండా సమానంగా చేశారంటే లాకెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మా అక్క కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉందండి, వెళ్ళి వెంటనే షాపింగ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మీ సంధ్య.